బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో వివిధ పార్టీ దళాలకు చెందిన 30 మంది మావోయిస్టులు ఎస్పీ జితేందర్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చకే ఎస్పీ ఎదుట ఈరోజు ఆయుధాలను సమర్పించారు. స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చిన మావోలపై సుమారు 46 లక్షల రివార్డు కలిగి ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేందర్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో వివిధ పార్టీ దళాలకు చెందిన 30 మంది మావోయిస్టులు ఎస్పీ జితేందర్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక ఎస్పీ ఎదుట ఈరోజు ఆయుధాలను సమర్పించారు. స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చిన మావోలపై సుమారు 46 లక్షల రివార్డు కలిగి ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేందర్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొత్తగూడెం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మావోయిస్టులు వివిధ దళాలకు చెందినటువంటి మావోయిస్టులు 30 మంది ఈరోజు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేందర్ ఎదుట తమ ఆయుధాలు సమర్పిస్తూ లొంగిపోవడం జరిగింది. ఈ యొక్క లొంగిపోవడానికి గల కారణం ఛత్తీస్గఢ్ లోని గత కొద్ది రోజులుగా అక్కడి పోలీసులు పిలుపునిచ్చినటువంటి ఈ యొక్క లోన్ వరాటు, అంటే కమ్ బ్యాక్ టు హోమ్, ప్రజా జీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోండి అని పిలుపునిచ్చినటువంటి ఈ యొక్క పోలీసులు పిలుపు మేరకు ఈ యొక్క మావోయిస్టులు ఆకర్షితులై ఈ యొక్క వివిధ దళాలకు చెందినటువంటి 30 మంది ఈ యొక్క నక్సలైట్లు లొంగిపోవడం జరిగింది. ఈ యొక్క లొంగిపోయినటువంటి నక్సలైట్ల తలల పైన దాదాపు 46 లక్షల రూపాయల వరకు రివార్డు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉండటం విశేషమైంది. లక్షణ ఈ యొక్క నక్సలైట్లకు జనజీవన సంస్థలో కలిసినటువంటి వారికి ఉపాధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది. లక్షణ థ్యాంక్ యూ శ్రీనివాస్. PLJ बटालियन नंबर 1, प्लाटून नंबर 32, प्लाटून नंबर 4, इसके इनके सदस्य भी हैं. इसके अलावा DAKMS अध्यक्ष, जनताना सरकार अध्यक्ष, ऐसे कई माओवादियों ने आज बीजापुर पुलिस के सामने आत्मसमर्पण किया है. इनके ऊपर तकरीबन 39 लाख का इनाम घोषित था और लगभग कुछ लोगों के पास 18 वारंट, 6 वारंट ऐसे भी वारंटी हैं इसमें शामिल थे. ये कई सारी घटनाओं में शामिल थे, लेकिन इन्होंने नक्सली विचारधारा को छोड़ते हुए मुख्य विचारधारा से जुड़ने का आज संकल्प किया.